హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం మనీ మేనేజర్ అనే ఒక అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో దీని గురించి ఏంటంటే గైస్, మనకి డే టు డే లైఫ్లో ఎవరైనా మనీ మేనేజ్మెంట్ గురించి, అంటే మనీ మనకి ఎంత శాలరీ వస్తుంది, మనకి ఎంత శాలరీ పోతుంది, అండ్ అంటే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, ఇవన్నీ మనకి పేపర్ మీద నోట్ చేసుకుంటాము. సో ఇలా మనం ఒక మంత్లీ మనకి ఇలా అవుతుంది, ఇలా ఖర్చులు ఇలా అవుతున్నాయి, సో ఇట్లా మనకి మనం అనేది లయబిలిటీ అసెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో లేదంటే ఇంకెక్కడైనా నోట్ చేసుకుంటాము, బట్ అది ప్రెసెంట్ డేస్లో ఏమవుతుందంటే క్లమ్జీగా అయిపోతుంది, అంటే మనకి ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో పేమెంట్స్ ఎక్కడెక్కడ ఎవేవో యాప్స్ యూజ్ చేసి మనం పే చేస్తున్నాం, సో వాటిని మళ్ళీ ట్రాక్ చేసుకోవాలి, వాటిలో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, మళ్ళీ రాసుకోవాలి, ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మనం కొంచెం అప్డేటెడ్గా ఇట్లాంటి యాప్స్ యూజ్ చేసి ఏంటంటే, ఒకేసారి మనం యాప్స్లోకి వెళ్ళేసి మనం ఎప్పుడైతే పేమెంట్ చేసామో అప్పుడు ఈ యాప్లో నోట్ చేసేసామంటే, సో అది మనకి మంత్లీ రిపోర్ట్, ఇయర్లీ రిపోర్ట్ కూడా ఇస్తుంది అన్నమాట. సో ఇట్లా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ యాప్ యూజ్ చేయడం వల్ల. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్పే యాప్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, కస్టమర్ గూగుల్ పే యాప్తోనే పేమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఓకే మీరు గూగుల్ పే యాప్తోటి పే చేశారు, ఇంకో దగ్గరికి వెళ్ళేసి ఫోన్పే యాప్తోనే పేమెంట్ చేశారు అనుకోండి, సో మీరు రెండింటిలో పేమెంట్ చేశారు, మళ్ళీ ఏది గుర్తుంచుకుంటారు? మీకు ఏదైనా ఐడియా ఉంటే మళ్ళీ తర్వాతైనా నోట్ చేసుకోవాలన్నా మీకు రిమెంబర్ అవ్వాలి కదా, నేను ఇక్కడ పేమెంట్ దీంతో చేశాను దీంతో చేశాను అనేసి. సో ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ టైంలో మళ్ళీ నోట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో అట్లాంటి టైంలో ఇట్లాంటి యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు మొబైల్ అనేది మీ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి, సో మీరు ఎప్పుడైతే ఎక్స్పెన్స్ చేశారో, ఒక ఖర్చు పెట్టారు అనేది దాన్ని మళ్ళీ మీరు ఇమీడియట్గా నోట్ చేసేసుకోవచ్చు. సో దాని గురించి అనమాట ఈ యాప్ అసలు మెయిన్ థీమ్ అయితే ఇది. అండ్ డైలీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఒకేసారి ఈ యాప్లో నోట్ చేసుకుంటూ ఉంటే బెటర్ అన్నమాట. సో మీకు ట్రాక్ అవుతూ ఉంటుంది అసలు ఎంత ఎక్స్పెన్స్ ఏం జరుగుతుంది, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఇయర్లీ ఎంత అవుతుంది. సో ఇదంతా మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్, ఒక యాప్ యూజ్ చేసేసి. సో ఇది గైస్, అండ్ మీకు ఆల్రెడీ తెలుసు యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో నేనైతే చాలా యాప్స్లో అయితే చెప్పాను, సో నథింగ్, ఓకే జస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ టైప్ చేసేయండి మనీ మేనేజర్. సో యాప్ నేమ్ అయితే ఇది, అండ్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం ఉంది, ఆల్సో మనకి నార్మల్ యాప్ కూడా ఉందన్నమాట. సో ప్రీమియం వచ్చేసి మనకి 300 అన్నమాట, అన్నీ ఆప్షన్స్ అయితే అవైలబుల్ అయితే చేసేసారు. సో ఇది అండ్ అప్డేట్స్ కూడా మీకు కరెక్ట్గా బగ్స్ కూడా, అండ్ లేకపోతే ఇంకా సపోర్ట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఇదన్నమాట యాప్ గురించి అయితే. అండ్ మనకు వచ్చేసి 50 lakhs డౌన్లోడ్స్ అనమాట, 4.4 రేటింగ్ అయితే ఉంది, అండ్ ద బెస్ట్ యాప్ అనమాట. సో ఓకే చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 300 పేమెంట్ చేస్తే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే, బట్ వేరే విధంగా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సో అది మీకు తెలుసు. ఓకే, బట్ ఎక్కడి నుంచి చేసినా యాప్ అయితే సిమిలరే, బట్ ఏంటంటే మీకు అప్డేట్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఓకే ఇట్స్ లక్కీ, అండ్ లేకపోతే నథింగ్ అనమాట. సో చేసుకోవచ్చు ఎక్కడైనా, సో అంటే పేమెంట్ చేయని వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే ఓకే ఇట్లా డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే 300 పే చేసే, దట్స్ బెటర్ అనమాట. ఫర్ బగ్ ఫిక్స్ కోసం కానివ్వండి, లేకపోతే మీకు ఎక్స్పెన్సెస్, క్లౌడ్ వీళ్ళిచ్చే బ్యాకప్ ఇవన్నీ సపోర్ట్ ఉంటుంది, ఏమైనా రిపోర్ట్స్ వచ్చినా కూడా సపోర్ట్ ఉంటుంది. లేదంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని వేసుకున్నారంటే మీరే దానికి కొంచెం ఉండాలన్నమాట. సో యా ఓకే, అండ్ ఒక యాప్లో వెళ్ళిపోయి చూద్దాం అసలు యాప్ ఎలా ఉందో. సో ఓకే, నేను ఆల్రెడీ యాడ్ చేసిన అకౌంట్స్ అనమాట. సో మీకు వచ్చేసి ఫస్ట్ మీకు ఎలా వస్తుందంటే యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందా. సో ఇలా వస్తుందన్నమాట. సో మీకు యాడ్ చేయాలన్నమాట ఒక అకౌంట్, న్యూ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మన కరెన్సీ ఏంటి, అండ్ టైటిల్ ఇవ్వాలి, ఒక టైటిల్ ఇక్కడ ఇన్పుట్ టైటిల్ ఉంది కదా, టైటిల్ అంటే ఏదో సమ్ మీ నేమ్ కానివ్వండి, లేకపోతే మీ శాలరీ కానీ ఏదో ఒకటి టైటిల్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రూపీస్ అన్నమాట, అండ్ ఇండియన్ కరెన్సీ. అండ్ మనకి ఇక్కడ ఎమోజీ టైప్స్లో మీకు ఇవి కావాలా, అండ్ లేకపోతే మీకు కార్డ్స్ అంటే ఉంటాయి కదా, సో ఇలా మీకు యాడ్ చేసుకోవచ్చు. కరెన్సీకి అయితే ఇలా
వీళ్ళు క్రియేట్ చేసిన ఎమోజీస్ అన్నమాట, లేదు మన కీబోర్డ్లో ఉంటాయి కదా సో అవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎనీహౌ వీళ్ళు యూజ్ చేసిన ఇమేజెస్ అయితే బెటర్. అండ్ దెన్ ఓకే, అండ్ మీకు ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ చూసుకుంటే అది క్లిక్ చేసేయండి. సో యా, ఇవన్నీ ఏం నథింగ్, వీళ్ళ ఎమోజీస్ అన్నమాట ఇవన్నీ. సో ఓకే, అండ్ ఓకే గ్రీన్ టిక్ మార్క్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ టైటిల్ అయితే కంపల్సరీ అన్నమాట. యా ఓకే, టైటిల్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, సో టిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు జీరో ఎక్స్పెన్స్, మనకి బ్యాలెన్స్ అయితే ఏం లేదు. సో గైస్, మీకు ఒకవేళ ఈ యాప్ ఇంకా డీప్గా అన్ని ఫీచర్స్ మీకు కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి నాకు, మీకు ఏమేమి అంటే ఫీచర్స్ అన్ని గురించి, అన్నిటి సెట్టింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అయితే చెప్పండి. అండ్ డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకా డీప్గా వీడియో కావాలనుకుంటే వీడియో కావాలనేసి మీకు కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. అండ్ గైస్ ఇది, అండ్ మనం అయితే అకౌంట్ యాడ్ చేసాము. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మనకి అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, సో మీకు ఇక్కడ ఇలా ఉంటుంది ఫస్ట్ ఇంటర్ఫేస్, మీకు అయితే ఇలా ఉంటుంది, ఏ ఎక్స్పెన్సెస్ ఏ మనీ అయితే లేదు కదా, సో ఇలా ఉంటుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ చూద్దాం ఇంకే, ఓకే ఇంటర్ఫేస్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మీకు బేసిక్గా యూజెస్ మీకు ఎక్కువ డే టు డే లైఫ్లో కావాల్సింది ఏంటంటే ప్లస్ ఇక్కడ ఉంది చూసారా, మైనస్ కానివ్వండి ప్లస్ కానీ. ఇప్పుడు నాకు ఇనీషియల్ బ్యాలెన్స్ అంటే సమ్ అమౌంట్ ఎక్కడ నుంచో ఒక అమౌంట్ 100 రూపీస్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ మీకు రైట్ ఏ నోట్ నాకు ఎక్కడ నుంచి వచ్చింది అంటే యూట్యూబ్ అని పెట్టుకుందాము. యా ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీ అంటే అడుగుతుంది మనకి ఎలా వచ్చిన బ్యాలెన్స్, కేటగిరీ అడుగుతుంది, డిపాజిట్ చేశారా, ఎవరైనా ఇచ్చిన ఇనీషియల్ బ్యాలెన్సా, లేదంటే శాలరీయా, మీకు రెంట్ వచ్చిందా. సో ఇట్లా అన్నమాట, అంటే రూమ్ ఉన్న రూమ్ మెయింటైన్ చేసేసి వాళ్ళు, అపార్ట్మెంట్ మెయింటైన్ చేసేసే వాళ్ళకి రెంట్స్ అయితే వస్తాయి. సో అదే రెంట్ అన్నమాట. అండ్ ఇనీషియల్ బ్యాలెన్స్ అనేది పెట్టుకుందాము. సో ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి చూడండి ఇది పై చార్ట్, మనకి ఈరోజు వచ్చిన 100% మైనస్లో ఉన్నామా ప్లస్లో ఉన్నామా అనేది తెలియదు, ఇచ్చిన సర్కిల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత లాస్లో ఉన్నాము, ఎంత గెయిన్లో ఉన్నాం అనేది తెలుస్తుంది. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా దాన్ని క్లిక్ చేస్తే చూపిస్తాను అన్నమాట లిస్ట్. ఓకే, నాకు ఒక 50 రూపీస్ నేను పెట్రోల్ ఛార్జ్ చేశాను అనుకుందాము. ఓకే, ఫ్యూయల్. యా ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇక్కడ లిస్ట్ క్లిక్ చేస్తే 50 రూపీస్ మైనస్, ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ ప్లస్, ఇట్లా మనకి వచ్చేసామన్నమాట. అండ్ మనం నోట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నోట్, సో ఇలా మనం నోట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, అండ్ ఇది ఇలా మనకి డేట్ కూడా ఉంటుంది. సో ఇలా కాకుండా నేను మంత్ వైజ్ చూడాలి అనుకున్నాను అనుకోండి, సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇక్కడ, సో మనం మంత్ వైజ్ వీక్ వైజ్ కూడా చూసుకోవచ్చు. సో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట, లేదంటే మీరు సెలెక్ట్ చేసిన డేట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. అండ్ లేదు పై చార్ట్ వైజ్ మనకు కావాలనుకుంటే అది, అండ్ బార్ చార్ట్, షార్ట్ కట్ చార్ట్స్ మీకు ఇట్లా ఇవొక్కటే కనిపించాలంటే ఇవి అట్లా మనం చూసుకోవచ్చు. అండ్ ఇవేమో ప్రీవియస్ అన్నమాట, ఇది ప్రజెంట్, ఇట్లా మనకి ఈ బటన్స్ ఇలా వర్క్ అవుతాయి. అండ్ సో గైస్ ఇది, అండ్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ ఏదైతే అకౌంట్ ఉందో నేను ఈ అకౌంట్లో నుంచి బ్యాలెన్స్ వేరే అతనికి వేసేసాను, అంటే నాదే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసాను మనీ అనుకున్నప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ కొట్టేసాను నేను అనేసి బ్యాలెన్స్ కొట్టేసి చేసేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట ఈ యాప్లో. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు డేట్ వైజ్, మనం సెలెక్ట్ చేసిన డేట్లో మనకి ఎంత ఎక్స్పెన్స్ అయింది ఏమైంది అనేది చూసుకోవచ్చు. అండ్ సో గైస్ మనకి మంత్లీ రిపోర్ట్ మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ బేసిక్ రిపోర్ట్ అయితే ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు రిపోర్ట్ మనకి ఏమంటే పీడిఎఫ్ ద్వారా అయితే వస్తుంది. సో అక్కడ చూసేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా సర్వీసెస్ కానీ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేనైతే ఇంకో వీడియోలో అయితే గా చెప్తాను. సో నేను బేసిక్గా మీకు డే టు డే లైఫ్లో అసలు ఎక్స్పెన్సెస్ని ఫాస్ట్గా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసేసుకోవాలి, అంటే నాకు మైనస్ శాలరీ ఎంత వచ్చింది, నేను ఎంత ఖర్చు పెట్టాను,
అని అయితే మీరు తెలుసుకోవడానికి ఈ బేసిక్స్ అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇంకా మీకు తెలుసుకోవాలి అనుకుంటే గైస్ ఖచ్చితంగా మీరు సెకండ్ వీడియో ఈ ఏదైతే యాప్ ఉందో యాప్ నేమ్ పెట్టేసి సెకండ్ వీడియో కావాలనేసి మీకు రిక్వెస్ట్ అయితే చేయండి కామెంట్లో. ఖచ్చితంగా నేను ఇంకో వీడియో అయితే ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి దీంట్లో ఉన్న సెట్టింగ్ గురించి అయితే చెప్తానన్నమాట. సో ఇది గైస్ అండ్ వీళ్ళ వర్షన్స్ మనకు వచ్చేసి గైస్ మనకి ప్లేస్టోర్లో వీళ్ళకి బేసిక్ వర్షన్ అన్నమాట ఈ యాప్. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ వర్షన్. మీరు జెన్యున్గా వాడాలని అనుకుంటే మనీ మేనేజర్ యాప్. సో ఇది బేసిక్ అన్నమాట. సో దీంట్లో కూడా ఫీచర్స్ సేమ్ ఉంటాయి బట్ రిపోర్ట్స్ తీసుకోవడం ఇయర్లీ రిపోర్ట్స్ కొన్ని కొన్ని వీళ్ళు లాక్ చేస్తారన్నమాట. సో అక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది బట్ బేసిక్గా వాడడానికి మీకు ఒక ట్రాకర్ కావాలనుకున్నప్పుడు ఇది అయితే బేసిక్గా మీకు అయితే చాలా యూస్ అవుతుంది. సో ఇది అండ్ అవి కూడా అంతే. బట్ వీళ్ళు ఏ యాప్ యూజ్ చేసినా కూడా వీళ్ళు 300కి ఎక్కువ అయితే పెడుతున్నారు. సో ఓకే ఇది 400 అంత. సో ఎనీహౌ గైస్ మనకి ఇది యాప్ గురించి అయితే. సో మీకు మనీ మేనేజర్ ఎక్స్పెన్సివ్ ట్రాకర్ యాప్ అన్నమాట. సో ఇదైతే అర్థమై ఉంటుంది అర్థమైనా అనుకుంటున్నాను గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి గైస్. డే టు డే ఎక్స్పెన్సెస్ మన ఈ నోట్స్లో రాసుకోకుండా డైరెక్ట్గా డిజిటల్ వేలో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రాక్ చేసుకోవడానికి యాప్ అయితే బాగా యూస్ అవుతుంది గైస్. సో ఇది మరి ఈ యాప్లో ఈ యాప్ గురించి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ ప్రూఫ్ దిస్ సైనింగ్ ఆఫ్ ఫైల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.